విద్యార్థుల బస్ పాసుల ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు షేక్ అమరుల్లా ఆధ్వర్యంలో నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులను నీటి తడిగుడ్లతో తుడిచి పెరిగిన బస్సు పాసు ఛార్జీలను వాటి కింద మినహాయించుకోవాలంటూ వినూత్న రీతిలో తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు అమరుల్లా మీడియాతో మాట్లాడారు. బస్ పాస్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల బస్ పాసుల ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు షేక్ అమరుల్లా ఆధ్వర్యంలో నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులను నీటి తడిగుడ్లతో తుడిచి పెరిగిన బస్సు పాసు ఛార్జీలను వాటి కింద మినహాయించుకోవాలంటూ వినూత్న రీతిలో తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు అమరుల్లా మీడియాతో మాట్లాడారు. బస్ పాస్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. మామయ్య